హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు స్కేన్జీ వ్లాగ్స్ నేను ఇప్పుడు సింపుల్గా అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా నాలుగు అరటికాయలు తీసుకొని ఎడ్జస్ట్ కట్ చేసేసుకోవాలి తర్వాత వీటిని తొక్క తీసుకొని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసి హాఫ్ సర్కిల్ లాగా స్లైసెస్ కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు క్యూబ్స్ చేసి పెట్టుకున్నవి ఒక సిక్స్ వరకు తీసుకున్నాను కరివేపాకు ఇలా లేకపోతే డైరెక్ట్గా కరివేపాకైనా వేసుకోవచ్చు తర్వాత టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి ఈ ఉల్లిపాయలను కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసి కోర్స్గా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత మూడు చెక్క మూడు లవంగాలు రెండు యాలికలు అలాగే మూడు బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇప్పుడు స్పైసెస్ కొంచెం వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు క్యూబ్స్ కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు కూడా వేసి అంతా కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అరటికాయలు ఉడికిపోయినాయి తర్వాత టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పల్చటి క్లాత్ ఒకటి ఈ విధంగా వేసుకోవాలి తర్వాత నాలుగు కప్పుల వరకు పెరుగును వేసుకొని క్లాత్ అంతా దగ్గరకు తీసి మొత్తం పెరుగులో ఉన్న వాటర్ని అంతా పిండేసేయాలి ఈ విధంగా వాటర్ అంతా పిండేసిన తర్వాత ఈ వాటర్ని తీసేసేయాలి తర్వాత దీన్ని అదే బౌల్లో ఒక పావు గంట సేపు ఉంచితే హంకర్డ్ అన్నది రెడీ అవుతుంది తర్వాత వన్ టీ స్పూన్ కారం అలాగే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ గుడ్లు ఒక కప్పు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పెరుగు అన్నది తిక్కుగా అవుతుంది దీన్నే మనం హంకర్డ్ అంటాం ఇప్పుడు దీనిని కూడా కర్రీలో వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ మీరందరూ కూడా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్